సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. పరువు నష్టం దావా కేసు తీర్పుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు జైలు శిక్షపై రాహుల్ కి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్స్ పంపిస్తున్నారు నేతలు. తెలంగాణలో కూల్ రూఫ్ విధానాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 5 ఏళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఈ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ మోదీ ఏజెంట్ అని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఆర్ఎస్ఎస్ కు బీజేపీ ఏ టీం అయితే బి టీమ్ గా ఆప్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. తమ సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని వేడుకుంటున్నారు జనం. ధర్మవరం నియోజకవర్గంలోని కృష్ణంరెడ్డిపల్లిలో మహిళలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. పల్నాడు జిల్లాలో ఇసుక రీచ్ సందర్శనకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం టీ సేవ్ అనే పోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ 10th ఎగ్జామ్ పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. వికారాబాద్ జిల్లా తాండూరు సెంటర్ నుంచి పరీక్ష పేపర్ వాట్సాప్ లోకి షేర్ అయింది. దీంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్ఎస్సీ బోర్డును ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ముట్టడించారు. తాండూరులో 10వ తరగతి పేపర్ లీక్ కావడంతో ఎన్ఎస్యుఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సబితాను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఆఫీసులో చైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. పేపర్ లీకేజ్ అంశంపై ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 109 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం అన్నారు. కరీంనగర్ జిల్లా లలితాపూర్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ రాజకీయాలను డబ్బుమయం చేశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. విపక్షాల కూటమి చైర్మన్ గా చేస్తే ఎన్నికల ఖర్చు భరిస్తానని కేసీఆర్ అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గుడివాడలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నేత వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వెనిగండ్ల రాముపై పూల వర్షం కురిపించారు. ఏలూరు జిల్లాలో కురిసిన వర్షాలకు మెట్ట ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధ్వంసమైన పంటలను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. వైసీపీ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఫైర్ అయ్యారు. కమిషన్లకు కక్కుర్తి పడి పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. దీంతో యువత తప్పుదారి పడుతుందన్నారు సుగుణమ్మ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తామంతా ఓట్ల బిచ్చగలమన్నారు. మాట తప్పుపోతే 100 ఓట్లు పోతాయన్నారు. మంచి మాట్లాడితే ఓట్లు పోవని అన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని టీడీపీ ఆఫీసులో మహిళా నేతలు సమావేశమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మేయర్ సుంకర పావని అన్నారు. టోల్గేట్ మందుల ఛార్జీల పెంపుపై సిపిఎం నేతలు మండిపడ్డారు. విశాఖలో వివిధ కళారూపాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ రింగ్ రోడ్ అంబేద్కర్ కూడలి వద్ద 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ని మార్చాలంటూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు.
తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి సమీపంలో నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. టీడీపీ హయాంలో సామాజిక భవనాల నిర్మాణానికి ఇచ్చిన స్థలాలను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఖండించింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొదటి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయు రాష్ట్ర రెండవ మహాసభలను ఉర్దూ ఘర్లో నిర్వహించారు. కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్లోని పీఎం నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ యువతకు సమాన అవకాశాలు కల్పించేలా ఉద్యోగ హామీ చట్టం తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. అర్హత కలిగిన వారందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆర్టీసీ హౌస్ ముందు ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామ సమీపంలో బొగ్గు లోడింగ్ పాయింట్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. బొగ్గు లోడ్ చేసే సమయంలో డస్ట్ వెలువడుతోందని రైల్వే ట్రాక్పై నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరంలో ఇటీవల వై జంక్షన్లో కారులో వెళ్తున్న వైసీపీ నేతపై దాడి జరిగింది. దాడి వెనుక వైసీపీలో వర్గపోరా, వేరే బ్యాచ్ పనేనా అన్నదానిపై చర్చ జరుగుతోంది. నంద్యాల జిల్లా పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఆలస్యంగా బయటపడింది. 64,50,000 రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2018లో సివిల్ సప్లై గోడౌన్లోని సరుకులను బ్లాక్ మార్కెట్లకి తరలించి అప్పటి అధికారులు తరలించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 250 మంది ఖాతాదారులు 10 కోట్లు కట్టారు, డిపాజిట్లకు గడువు పూర్తయినా సొమ్మును చెల్లించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడలోని జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. 525 కోట్ల డిపాజిట్లను తీసుకుని ఖాతాదారులకు తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబాబాద్లో ఓ మహిళ ఖాళీ అవతారం ఎత్తింది. అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు పోక్రీలను నడి రోడ్డుపై చెప్పుతో కొట్టి దుమ్ము దులిపింది. హైదరాబాద్ పాతబస్తీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఇంట్లో చొరబడ్డ దోపిడీ గ్యాంగ్ ఇంట్లో ఉన్నవారిపై విచక్షణ రహితంగా దాడి చేసి 300 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 20 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడింది. ఇద్దరు మృతి చెందారు, 6 తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్ర ఒడిషా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా గుర్రాల మడుగు సంఘంలో ఊయలలో పడుకున్న 7.5 పాపను ఎత్తికెళ్లారు కిడ్నాపర్లు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా పరకాల సబ్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చెత్త బయట పారేస్తానని వెళ్లి పారిపోయాడు ఖైదీ. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీళ్ల ట్యాంక్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి మంటలను ఆర్పివేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో విషాదం చోటు చేసుకుంది. వంశధార కాలువలో స్నానానికి వెళ్లి 3 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తనకు తన పిల్లలకు సర్పంచ్ అనుచరులతో ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ తన 3 పిల్లలతో ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగింది. సర్పంచ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వసంత మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో అయాన్స్ భార్గవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 274 సార్లు రక్తదానం చేస్తా వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనార్ డాక్టర్ సంపత్ కుమార్ ను అభినందించారు. ములుగు జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జార్ఖండ్ ఛత్రా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లో 5 నక్సల్స్ మృతి చెందారు. వీరిలో 25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతిపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న సీబీఐ 2014 నుంచి స్వేచ్ఛగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొని సీబీఐ సేవలను కొనియాడారు. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో ఐఐఎంసీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్గా సాగాయి. పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి సందడి చూశారు. మాజీ ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావును పూర్వ విద్యార్థులు సన్మానించారు.